పేరు నచ్చమ్మ చంతపల్లి నచ్చమ్మ ఎవరమ్మా డీ మెచ్చిలాస్ మీరు ఏం చేస్తున్నారమ్మా కిరాణా షాపు కిరాణా షాపు రోజుకి ఎంత వస్తుంది అన్న దాదా దానికి ఏటు 200 300 పిల్లల వ్యాపారమే మనకి 800 ఏటు పెద్ద ఇది లేదు 200 300తో మీ జీవనం సాగిస్తున్నారు మరి సాగించిపోతే వాళ్ళు కాదు కాదు మాకు పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు ఎలకాడ ఉంటాను రాలో ఏం చేయడం లేదు మరి వేటకి వెళ్తున్నారా వేటలు వాళ్ళకి రావు మరి ఏం చదువుకున్నారు వాళ్ళు చదివారు ఎట్టి తప్పని చదువులు అనగా మధ్యంగానే ఉన్నారు ఉద్యోగాలు లేవా వాళ్ళకి ఉద్యోగాలు వేయట్లేవు కష్టపడుకోవడమే ఒకటి ఆటో ఉండేది ఆటో తిప్పుడు ఇప్పుడు ఆటో కూడా లేదు ఇంటికాడ ఉన్నారు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాయి కదా వాళ్ళకి ఏమైనా కూడా మనకి ఏట్లేవు మరి మీ సమస్యలు ఎలాగున్నాయి ఇక్కడ విలేజ్ సమస్యలు మరి గ్రామ సమస్యలు అంతే నీది నాకు పడదు నాది నీకు పడదు నీ పని ఇది నా పని అది అలాగే వెళ్ళిపోతుంది మరి ప్రభుత్వం మీకు ఏ రకంగా ఆదుకుంటుంది ప్రభుత్వం అంటే బడి పిల్లలకి అమ్మఒడి అని మా పిల్ల అని 14 సంవత్సరాల వాళ్ళకి 18,000 అని అన్నీ మరి సమస్యలు అది ఏదో ఆదుకుంటారు కానీ మనకి అందుబాటులో లేనట్టుగా అయిపోతాను మరి ఖర్చులు ఎక్కువ మనకు వచ్చిన ఆదాయం తక్కువ మరి అంతే మరి ఖర్చులు అంటే నిత్యావసర సరుకులు ధరలు ఎలా ఉన్నాయి ధరలు రేట్లు ఎక్కువగా ఉన్నాయి 10 రూపాయలు మనం 200 రూపాయలు కూలి అయితే కేజీ నూనె 200 ఇటు కొంతే మరి కేటు తింటారు అంతే మరి గ్యాస్ ధర ఇవన్నీ పెంచారు రేట్లు 1200 మరి కూలి వాళ్ళకి 1200 ఎలా వస్తాయి బాబా ఇప్పుడు మందు ధర పెంచారు మందు అప్పుడు 100 రూపాయలు ఉన్నప్పుడు ఓ 2 సీసాల మగవాడు తాగేసినా వాళ్ళకి ఒకరు ఏం 10 ఉండేది ఇప్పుడు 200 రూపాయలు ఇట్టారు మరి అన్నీ అలాగే అంత వ్యతిరేకంగా వెళ్ళిపోతాను మరి ఇంకేటి చెప్తాం మీ పంచాయతీ ప్రజలు ఏ రకంగా పంచాయతీ ప్రజలు అంతే వాళ్ళకి అందింది వాళ్ళ ఓట్లు వీళ్ళకి అందింది వీళ్ళ ఓట్లు మీ ఎమ్మెల్యే ఒకసారి ఏమైనా వచ్చారు అక్కడికి మా ఎమ్మెల్యే ఇప్పటికీ ఊర్లో అడిగే పెట్టలేదు గెలిచిన తర్వాత ఎన్నిసార్లు వచ్చారు గెలిచిన తర్వాత ఊర్లో అడిగే పెట్టలేదు బాబా మీ ఎమ్మెల్యే ఎవరు తెలుసా తెలుసు గోర్లకిరణ్ ఆయన పాలన ఎలాగ అనిపిస్తుంది ఆయన పాలన ఆయన శుభ్రం ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకే శుభ్రం చేయలేదు మీ వరకు అయితే ఏం లేవు మా ఊర్లో వాటర్ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు ఆ వాటర్ గురించి ఒక రోజు నీళ్ళు వస్తే ఒక రోజు నీళ్ళు రా ప్రజలు ఆ నీళ్ళకే తాటెళ్ళిపోతారు నీళ్ళు సుఖలే నింపది నీవు బ్రతుకు తెరువు గురించి పనులకి ఏమైనా జట్టీలు కడితే బాగుంటుందా జట్టీలు గిట్టీలు ఏటి లేవు ఆ బ్యాటరీ ఉందో 10 కుటుంబంలో ఆ బ్యాటరీలో బతుకుతాండ్రు తక్కిన వాళ్ళు అలాగే జీవోపాయం చేస్తాండ్రు అంతే